నా జీవితంలో నేను ఎప్పుడూ ఏమనుకుంటానంటే నా అర్హతకు మించి ఆయన నన్ను ఆశీర్వదించాడని, నా అర్హతకు మించి ఆయన నాకు సమస్తమును ఇచ్చాడని నేను ఎప్పుడు కూడా చాలా గర్వంగా నా జీవితంలో నేను చెప్పగలను. చాలా సంతృప్తికరమైన జీవితాన్ని నేను జీవిస్తున్నానండి. ఎందుకు అంటే నేను నమ్ముకున్న దేవుడే నాకు స్వాస్యము గనుక. మనం ఎప్పుడు మనకంటే ఉన్నవారి గురించి ఆలోచించి మనకున్న సంతోషకరమైన జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ ఉంటాం. బట్ థింక్ అబౌట్ ద పీపుల్ హు ఆర్ నాట్ ఈవెన్ ఫార్చ్యూన్ దెన్ అస్. మనకంటే లేని వారు ఎంతోమంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వారిని గురించి ఆలోచించినప్పుడు మీరు ఎంత ధన్యులో, దేవుడు మిమ్మల్ని ఎంత ఆశీర్వదించాడో అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోగలరు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మీ జీవితంలో అసంతృప్తి కనబడదు. మీ జీవితంలో ఏదో లేదే, ఏదో కోల్పోతున్నామే, ఇంకా రావట్లేదే అన్న సమస్యను మీరు ఎప్పుడో మీరు జీవితంలో చూడరు. నేను ఎప్పుడు అది ఇదే అంటాను. ఏంటి అంటే, ద లైఫ్ దట్ ఐఎమ్ లివింగ్ టుడే ఈజ్ డ్రీమ్ ఆఫ్ మెనీ పీపుల్. ఈరోజు నేను జీవిస్తున్న జీవితం చాలామందికి కళ. అసలు ఏమీ లేని వారి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మనకంటే హీనమైన స్థితిలో, దీనమైన స్థితిలో ఉన్నవారి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆలోచించినప్పుడు మీకున్న స్థితిని బట్టి మీరు ఎప్పుడు కూడా అసంతృప్తి చెందరు. మీకున్న స్థితిని బట్టి మీరు ఎప్పుడు కూడా వ్యాకుల పడరు. మీకున్న స్థితిని బట్టి మీరు ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించరు. ఎందుకంటే మనము జీవిస్తున్న ఈ జీవితం ఎంతోమందికి కళ. దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించాడో ఆ విలువను మనం తెలుసుకుంటామో మన జీవితంలో మనం ఎప్పుడు కూడా అసంతృప్తి చెందమండి. లేని దాని గురించి వ్యాకులు పడకండి. చాలామంది పాటలు పాడుతుంటాం, ఏమి ఉన్నా లేకున్నా సరే నీ ఉంటే చాలయ్యా అది చాలు అని మనం పాటలు అయితే పాడతాం, కానీ మన జీవితంలో దాన్ని మనం ఏం చేయలేకపోతామో తెలుసా? అనుభవించలేకపోతాం. ఎందుకు అనుభవించలేకపోతున్నామంటే మనము దేవుణ్ణి స్వాస్యముగా ఎంచుకుంటలేదు కనుక. ఆయన కలిగి ఉన్నట్టే మన జీవితంలో ఆశీర్వాదం అని మనం ఎంచుకున్నప్పుడు మనం ఏమి ఉన్నా లేకపోయినా, ఏది కలిగినా కలగకపోయినా, ఎప్పుడైతే మనము ఆయన కలిగి ఉండుటే ఆశీర్వాదముగా ఎంచుకుంటామో మన జీవితంలో అసంతృప్తికి చోటు లేదండి. అసంతృప్తి అన్న మాట కూడా మన జీవితంలో వినబడదు. ఎందుకంటే క్రీస్తే మనకు స్వాస్యముగా ఉన్నాడు కనుక.